Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning, Bangarupalam, Palamanur, Gangavaram, and Pedipanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekharan, Chairman. Dr. Sri Lata, Director. Hello, hi. This is yours, Rajkumar. Welcome to ROPES Organization. 8th Class Biology New Syllabus. గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామండి. మామూలుగా ప్రీవియస్ బుక్లో అయితే 11 యూనిట్స్ ఉండేవండి ఎయిత్ క్లాస్లో. ఇప్పుడు కేవలం 7 యూనిట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇట్స్ అ కంప్లీట్లీ ద కంటెంట్ రిగార్డింగ్ టు సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ అండి. మనం బయాలజీ లెసన్స్ చూసినట్టయితే నార్మల్గా ఎయిత్ క్లాస్ బయాలజీలో చూసినట్టయితే చాప్టర్ 1 ఫస్ట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అండి. అంటే సెల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి అని మనం చూసినట్టయితే ఇందులో వాట్ ఈజ్ మీన్ బై సెల్, ద సెల్ ఇట్ ఈస్ ఎ బేసిక్ యూనిట్ ఆఫ్ ద లైఫ్ అండ్ ఆల్సో ద సెల్ ఇట్ ఈస్ ఎ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది లివింగ్ బాడీ అంటాం. ఇందులో సెల్లో మనకి సెల్ ఆర్గనల్స్ అనేటువంటివి ఉంటాయండి. ఈ సెల్ ఆర్గనల్స్ గురించి మనము క్లియర్గా డిస్కస్ చేయాలండి. ఓకే, ఇది సెల్ అండి. లోపల డాట్ డాట్స్గా టోటల్గా ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. దీంట్లో నార్మల్గా దీన్ని సైటోప్లాజం అంటారు. న్యూక్లియస్, మైటోకాండ్రియా, రైబోజోమ్స్, లైసోజోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, వాక్యూల్, న్యూక్లియోలస్, ఓకే, అండ్ న్యూక్లియస్ విచ్ ఈస్ హ్యావింగ్ ద రౌండ్ పార్ట్ దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియోలస్ అండి. ఓకే, న్యూక్లియర్ మామూలుగా న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ కూడా ఉంటుంది. ఓకే, ఇంకా నార్మల్గా మనకి ఈ రైబోజోమ్స్ అని ఇలా రకరకాలుగా సెల్ ఆర్గనల్స్ అనేటువంటివి మనము డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ఇక్కడ. కాబట్టి సెల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఆ సెల్లో సెల్ ఆర్గనల్స్ ఏవి, సెల్ ఆర్గనల్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాటి గురించి క్లియర్గా మనం చెప్పుకుంటామండి ఇక్కడ ఈ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్లో. ఓకేనా, నెక్స్ట్ వన్ చాప్టర్ 2 అండి. చాప్టర్ 2లో మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫాయ్, అంటే సూక్ష్మజీవులు అనేటువంటివి మనకి మిత్రులుగాను తర్వాత శత్రువులుగాను రెండింటిగాను మనకి యాక్ట్ చేస్తాయండి. ఓకే, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అయితే మనకు చాలా మేలు చేస్తాయి, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అయితే మనకి హాని చేస్తాయండి. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సాల్మోనెల్లా టైఫీ మ్యూరియం అనే బ్యాక్టీరియా తీసుకున్నట్టయితే మనకి టైఫాయిడ్ ఫీవర్ని కలుగజేస్తుంది. అదేవిధంగా మనకి లాక్టోబాసిల్లస్ అనేటువంటి చూస్తే ఇది పాలను నార్మల్గా మనము పెరుగ్గా మారుస్తుందండి, లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా. అదే రైజోబియం అనే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే సింబయాసిస్ జరగడానికి యూజ్ అవుతుంది. అలాగే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని మనకు లెగ్యూమ్ ప్లాంట్స్ యొక్క రూట్స్లో ఫిక్స్ చేస్తుందండి నైట్రోజన్ని. ఈ విధంగా కొన్ని బ్యాక్టీరియాస్ వల్ల లేదా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల మనకి లాసెస్ ఉన్నాయండి. ఓకేనా, వాటి వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఇది మనము ప్రతి ఒక్క మైక్రో ఆర్గానిజమ్స్ గురించి మనం డిస్కస్ చేసినటువంటి అవసరం ఉందండి ఇక్కడ. మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఆల్గే, ఫంగై అండ్ బ్యాక్టీరియా, వైరస్, మైక్రో ఆర్థ్రోపోడ్స్, ఓకే, ఇవన్నీ కూడా మనకి మైక్రో ఆర్గానిజమ్స్ కిందకే వస్తాయండి. ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా మనము ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ లెసన్ చూసినట్టయితే క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, అంటే క్రాప్, ఏ నెంబర్ ఆఫ్ ది ప్లాంట్స్ గ్రోయింగ్ ఇన్ ఏ ఫీల్డ్ దట్ ఈజ్ కాల్డ్ క్రాప్. అంటే పంట అంటే మొక్కలు అనేటువంటివి ఎక్కువగా, అంటే ఒకే జాతికి సంబంధించినటువంటి మొక్కలు ఒక చోట పెరగడాన్ని మనము పంట అంటామండి. దీంట్లో ఈ క్రాప్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మేనేజ్ చేస్తాం, మేనేజ్ అంటే మేనేజ్మెంట్ అంటే నిర్వహణ, అంటే ఒక పంట అనేది అభివృద్ధి చెందడానికి నువ్వు ఎటువంటి చర్యలు తీసుకుంటావు, అంటే
ఫర్టిలైజర్స్ యూసేజ్ కావచ్చు, లేదు వీడింగ్ కలుపు మొక్కలు తీయడం కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ అంటే నీళ్లు ఏ విధంగా మనము వాటికి ప్రొవైడ్ చేయాలి అని కావచ్చు. తర్వాత పంట కోసేటప్పుడు అంటే హార్వెస్టింగ్ అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హార్వెస్టింగ్ తర్వాత దాని ప్యాకేజ్ ఏంటి, దాన్ని ఏ విధంగా ప్యాకేజ్ చేసి ఇతర దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుంటామండి ఈ యూనిట్లో. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ విషయానికి వస్తే రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. అంటే రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అంటే నార్మల్గా రీప్రొడక్షన్ ఇన్ అనిమల్స్ అండి. ఈ రీప్రొడక్షన్ అనిమల్ తీసుకున్నట్టయితే రీప్రొడక్షన్ అంటే ఆల్రెడీ మనము చెప్పుకున్నాం, 10th కూడా ఇది మ్యాక్సిమం ఉంది అండి రీప్రొడక్షన్ లెసను. ఇక్కడ మీరు క్లియర్గా విన్నట్టయితే అక్కడ చాలా ఈజీగా ఉంటుందండి. రీప్రొడక్షన్ ఇన్ అనిమల్స్ అంటే అనిమల్స్లో ఏ విధమైనటువంటి రీప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే, దీంట్లో నార్మల్గా బేసికలీ ద రీప్రొడక్షన్ కెన్ బీ క్లాసిఫైడ్ ఇన్ టు 2 types అండి. నార్మల్గా అసెక్షువల్ రీప్రొడక్షను, సెక్షువల్ రీప్రొడక్షను. ఈ అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది నార్మల్గా మనకి ఈ ఫ్రాగ్మెంటేషన్ ద్వారానో లేదంటే బైనరీ ఫిజన్ ద్వారానో అంటే ద్విధావిచ్ఛిత ద్వారానో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇది సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది మామూలుగా మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ద్వారానే జరుగుతుందండి. ఎప్పుడు రీప్రొడక్షన్ అంటే పురుష బీజము స్త్రీ బీజము కలిసి సంయుక్త బీజం ఏర్పడి, సంయుక్త బీజం నుంచి పిండం ఏర్పడి, పిండం నుంచి డైరెక్ట్గా బేబీ అనేది బోర్న్ అవ్వడం జరుగుతుందండి. ఇటువంటి అంశాలన్నీ కూడా మనము ప్రీవియస్ క్లాస్లోనే నేర్చుకుని ఉంటాము. దీంట్లో ఏంటంటే కొంచెం డెప్త్ ఉంటుందండి. ఓకేనా? ఇది రీప్రొడక్షన్ అనిమల్స్ అండి. నెక్స్ట్ వన్ చాప్టర్ 5 అండి, రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడల్సెన్స్. ఓకే, రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడల్సెన్స్ అంటే నార్మల్గా మనకి 13 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఏజ్ పీపుల్స్ని అడల్సెన్స్ పీపుల్ అంటారండి. నార్మల్గా కౌమార దశ అంటాము. దీంట్లో పిల్లలు అనేటువంటి బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్ స్టేజ్ అండి, ఇది స్కూల్ నుంచి కాలేజ్ స్టేజ్ అండి. కాబట్టి వీటిలో మనకి ఏంటి అంటే ఎక్కువ ప్రవర్తనలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. ఓకేనా? ఈ పింపుల్స్ రావడం కావచ్చు, లేదు అంటే వీళ్ళ యాటిట్యూడ్ అంటే చెప్పిన మాట వినకపోవడం కావచ్చు. పెద్దలు చెప్పిన మాట మ్యాక్సిమం వినరండి, ఏజ్ పీపుల్స్ కొంచెం అల్లరి ఇలా ఎక్కువగా ఉంటుందండి. ఇది నార్మల్గా అడల్సెన్స్ ఏజ్ అంటాము. ఇందులో ప్రైమరీ సెక్షువల్ క్యారెక్టర్సు, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్సు వీటి గురించి మనము ఎక్కువగా డిస్కస్ చేస్తామండి ఈ లెసన్లో. వాటి గురించి మనమైతే డిస్కస్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇకపోతే నెక్స్ట్ లెసన్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ అనిమల్స్. అంటే మనము మొక్కలని మరియు జంతువులని ఏ విధంగా కాపాడబోతున్నాం, మొక్కలని మరియు జంతువులని ఏ విధంగా మనం కాపాడబోతున్నాం అనే అంశాల గురించి మనము క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేసుకుంటామండి. అలాగే ఈ ప్లాంట్స్ కన్జర్వేషన్ కోసము ఏమైనా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఏమైనా ఆర్గనైజేషన్ ఏమైనా ఏర్పాటు చేశాయా, లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏమైనా ఇన్వాల్వ్ అయినాయా అనేసి ఈ ప్లాంట్స్ని అనిమల్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి అంశం గురించి మనము ఈ యూనిట్లో మనము డిస్కస్ చేయబోతున్నామండి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి లాస్ట్ లెసన్, పొల్యూషన్ ఆఫ్ ది ఎయిర్ అండ్ వాటర్. అంటే ఎయిర్ పొల్యూషను అండ్ వాటర్ పొల్యూషన్, అంటే ఏ విధంగా మనకి పొల్యూషన్ అనేది ఏర్పడుతుందండి ఎయిర్లో వాటర్లో. ఇప్పుడు ఎయిర్లో అంటే నార్మల్గా మనకి ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ ఎందువల్ల వస్తుందండి, ఈ ఫ్యాక్టరీసు ఇండస్ట్రీసు ఎక్కువగా పెట్టడం వల్ల వాటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి పొగ స్మాగ్ అనే దానివల్ల మనకి ఎక్కువగా పొల్యూషన్ అనేది సంభవిస్తూ ఉంటుందండి. ఓకేనా? ఇది మామూలుగా ఎయిర్ పొల్యూషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్, వాటర్ అనేది ఏ విధంగా పొల్యూట్ అవుతుంది, ఈ పొల్యూషన్ అనేది వాటర్లో ఏ విధంగా ఉంటుంది అనే అంశంని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే ఎక్కువగా వాటర్లో వ్యర్థ పదార్థాలు అనేటువంటివి వేయడం వల్ల, లేదా ఫ్యాక్టరీసు నుంచి వచ్చేటువంటి మురుగు నీరు లేదా ఈ రసాయనాలు అనేటువంటివి వాటర్లో కలిసి డైరెక్ట్గా ఇవి నదుల్లోకి చెరువుల్లోకి రావడం వల్ల, వాటిని మనం తాగడం వల్ల, ఈ పొల్యూట్ అయినటువంటి వాటర్ మనం తాగడం వల్ల అనేక రకాల డిసీజెస్, ఈ వాటర్ పొల్యూషన్ అనేది ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఓకే
ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి, వాటి యొక్క నివారణ మార్గాలు, ఓకే, ఇంకా రకరకాల పద్ధతులు వాటిని నివారించడానికి, ఇటువంటి అంశాల గురించి మనము ఈ 7th యూనిట్లో మనము డిస్కస్ చేయబోతున్నామండి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో నుంచి మనము ఒక్కొక్క లెసన్లో ఒక పర్టికులర్ టాపిక్ గురించి క్లియర్గా మనము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం, ఓకే. అండ్ దిస్ ఈజ్ ద 8th క్లాస్ సిలబస్ అండి, కొత్త న్యూ సిలబస్ అండి. దీనిలో కొంచెం ఎక్స్ట్రా కంటెంట్ కూడా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చదవాలి, అప్పుడే మనకి మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉందండి, ఓకేనా. జస్ట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద లెసన్స్ ఇన్ ది 8th క్లాస్ బయాలజీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.